వెల్కమ్ టు సతీష్ ఎడ్యూ టెక్. సో ఆర్ఆర్బి ఎన్టీపీసీ నోటిఫికేషన్ రావడం జరిగింది. మనకు ఫస్ట్ స్టేజ్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ సిలబస్ కూడా మనకు రావడం జరిగింది. ఇక్కడ చూసినట్లయితే ఆర్ఆర్బి ఎన్టీపీసీ అనేది మొత్తము 3 స్టేజెస్లో కంప్లీట్ అవుతుంది. ఓకే, ఫస్ట్ స్టేజ్లో మనకు కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఉంటుంది, తర్వాత సెకండ్ స్టేజ్ కంప్యూటర్ ఎగ్జామినేషన్ ఉంటుంది, థర్డ్ స్టేజ్లో కొన్ని పోస్టులకేమో సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది, కొన్ని పోస్టులకేమో స్కిల్ టెస్ట్ ఉంటుంది. సో మన ఫస్ట్ ప్రియారిటీ ఏంటి, ఫస్ట్ స్టేజ్ కంప్యూటర్ బేస్ ఎగ్జామినేషన్ క్వాలిఫై కావాలి. అదేవిధంగా మన ప్రిపరేషన్ ఎలా ఉండాలంటే, ఫస్ట్ స్టేజ్ ఎగ్జామినేషన్కి సెకండ్ స్టేజ్ ఎగ్జామినేషన్కి సేమ్ సిలబస్. ఏం సిలబస్ ఇచ్చాడు, జనరల్ అవేర్నెస్, మ్యాథ్స్, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్. సో ఫస్ట్ స్టేజ్కి సెకండ్ స్టేజ్కి సేమ్ సిలబస్ ఇచ్చాడు. అయితే ఫస్ట్ స్టేజ్లో 100 మార్క్స్కి ఇచ్చాడు, సెకండ్ స్టేజ్లో అయితే 120 మార్క్స్కి ఇచ్చాడు. నేను ఈ వీడియోలో ఫస్ట్ స్టేజ్ ఎగ్జామినేషన్ గురించే మాట్లాడతాను. అండ్ సెకండ్, ఇప్పుడు మీరు ఇప్పుడు ప్రిపేర్ అయ్యే టాపిక్స్ కూడా ఫస్ట్ స్టేజ్కి కరెక్ట్గా ప్రిపేర్ అయితే సెకండ్ స్టేజ్కి మీరు ప్రిపేర్ అవ్వడానికి ఏమి ఉండదు, ఇక మొత్తం కూడా ఫస్ట్ స్టేజ్లోనే కవర్ అయిపోతుంది. సో ముందుగా స్టార్ట్ చేసినట్లయితే ఫస్ట్ స్టేజ్ కంప్యూటర్ బేస్ ఎగ్జామినేషన్ ఎలా ఉంటుందో చూద్దాం. ఇక్కడ మొత్తం మనకు 90 నిమిషాల సమయం ఉంటుంది ప్రతి ఒక్కరికి. ఓకే, అంటే గంటన్నర ఎగ్జామ్ ఉంటుందన్నమాట. సో మొత్తం క్వశ్చన్లు ఎన్ని ఉంటాయి, 100 ఉండడం జరుగుతుంది. ఇంటెలిజెన్స్, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్లో 30 మార్కులు, మ్యాథ్స్లో 30 మార్కులు, జనరల్ అవేర్నెస్లో 40 మార్కులు అనేది మనకు రావడం జరుగుతుంది. ఒకవేళ పర్సన్ విత్ డిసబిలిటీ క్యాండిడేట్స్ అనుకోండి, వాళ్ళకు 120 నిమిషాల సమయం ఉంటుంది. ఎందుకంటే వాళ్ళతో పాటుగా ఒక స్క్రైబ్ ఉంటాడు కాబట్టి. ఓకేనా, సో ఇక్కడ మన అందరికీ తెలుసు, సో క్వశ్చన్ పేపర్ అనేది తెలుగు లాంగ్వేజ్లో కూడా ఉంటుంది. ఓకేనా, సో తెలుగు లాంగ్వేజ్లో ఉంటుంది అండ్ ఇంగ్లీష్లో కూడా ఉంటుంది, ఇంగ్లీష్లో కూడా ఉండడం జరుగుతుంది. సో ఎవరికైనా నచ్చితే హిందీ లాంగ్వేజ్ కూడా వాళ్ళు ఉపయోగించుకోవచ్చు, ఎనీ లోకల్ లాంగ్వేజ్లో వాళ్ళు వాళ్ళ ఎగ్జామినేషన్ రాయొచ్చు. సో పేపర్ అనేది తెలుగులో ఉంటుంది, ఇంగ్లీష్లో ఉంటుంది. అదేవిధంగా ఈ ఎగ్జామినేషన్లో నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది, 1/3 నెగిటివ్ మార్కింగ్ అనేది ఉండడం జరుగుతుంది. అదేవిధంగా మనకు నార్మలైజేషన్ కూడా ఉంటుంది. సో నార్మలైజేషన్ ఏంటి అదంతా కూడా మనకు తర్వాత మాట్లాడుకుందాం. సో మన ఫోకస్ మొత్తం సిలబస్, మార్క్స్, ఫస్ట్ స్టేజ్ ఎగ్జామినేషన్, క్వాలిఫై కావడం. ఓకే, ఇక్కడ చూసినట్లయితే మనకు ముఖ్యంగా చూసినట్లయితే సిలబస్ పరంగా నెగిటివ్ మార్క్స్ ఉంటాయని చెప్పాను, తెలుగులో పేపర్ ఉంటుందని చెప్పాను, 100 మార్క్స్ పేపర్, 90 మినిట్స్ టైం, జనరల్ అవేర్నెస్ 40, మ్యాథ్స్ 30, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ 30. సో ఇప్పటి నుంచి మీరు కొద్దిగా ఫోకస్గా అయినండి నేను ఏం చెప్తున్నాను. సో ఫ్రెండ్స్, ఇక్కడ నేను నా సబ్స్క్రైబర్స్ గురించి మాట్లాడుతున్నాను. సో ఇక్కడ నేను మ్యాథ్స్, ఓకేనా, మ్యాథ్స్ ప్లస్ రీజనింగ్ అండ్ జనరల్ సైన్స్లో జిఎస్ ఏదైతే టాపిక్ ఉందో దాంట్లో కూడా ఆల్మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ అన్ని కూడా నేను కవర్ చేస్తాను. ఇక్కడ చాలామంది క్లారిటీ ఏంటంటే నేను చెప్పే వీడియోలు చూస్తే సరిపోతుందా అనేది ఒక డైలమా. సో ఇక్కడ ఎట్లా ఉంటుందంటే ఫ్రెండ్స్ గుర్తుంచుకోండి, మ్యాథ్స్లో ఉన్నటువంటి అన్ని మోడల్స్ నేను చెప్తాను, అయినా కూడా మీ ఇక్కడ ఎలా ఉంటుందంటే నేను చెప్పిన వీడియోలు వినడం వల్ల కాదు, మీరు ఎంత బాగా ప్రాక్టీస్ చేస్తారనేది ఇంపార్టెంట్. ఓకేనా, సో మీ ప్రాక్టీస్ ఇంపార్టెంట్. నేను ఆల్మోస్ట్ అన్ని మోడల్స్ కూడా కవర్ చేస్తా, ఎన్ని మోడల్స్ ఉంటే అన్ని మోడల్స్ కవర్ చేస్తా. అండ్ అంతేకాకుండా నేను ఆల్రెడీ మీకు 1000 బిట్స్తో ఉన్నటువంటి పీడిఎఫ్ ఒకటి ఇచ్చాను. ఓకేనా, 1000 బిట్స్ అంటే ప్రీవియస్ పేపర్స్, గ్రూప్ డి పేపర్స్ ఇచ్చినటువంటి పీడిఎఫ్ ఇచ్చా, అది ఈ ఎన్టీపీసీకి ఉపయోగపడుతుంది. ఎందుకంటే గ్రూప్ డి వాళ్ళు ఎవరైతే కండక్ట్ చేస్తారో ఎన్టీపీసీ ఎగ్జామ్ కూడా వాళ్ళే ఆల్మోస్ట్ వాళ్ళే కండక్ట్ చేస్తారు. సో కాబట్టి ఆ క్వశ్చన్ పేపర్ చూస్తే మీకు ఏ టాపిక్ నుంచి అంటే మ్యాథ్స్ నుంచి ఎలా క్వశ్చన్స్ వచ్చాయి, ఇంటెలిజెన్స్లో ఎలా ఉన్నాయి ప్రశ్నలు, జనరల్ సైన్స్లో ఎలాంటి ప్రశ్నలు వచ్చాయి అనేది మీకు ఒక అవగాహన రావడం జరుగుతుంది. ఓకేనా, సో నా సబ్స్క్రైబర్ చెప్పేది ఒకటే, నేను ఆల్మోస్ట్ అన్ని టాపిక్స్ క్లియర్ కట్గా నేను కంప్లీట్ చేస్తాను, దాంతో పాటుగా నా ప్రిపరేషన్తో పాటుగా కూడా మీ ప్రిపరేషన్ కూడా మీరు కొనసాగించండి. సో ఒకటే గుర్తుంచుకోండి ఫ్రెండ్స్, ఏ ఒక్కటి కూడా మీకు సక్సెస్ అనేది ఇవ్వదు. ఓకేనా, మీరు ఒకరిని ఫాలో అవుతూ అదేవిధంగా మీకంటూ ఓన్ స్ట్రాటజీ అనేది ఉండాలి. సో ఆ ఓన్ స్ట్రాటజీ ఉన్నప్పుడు మాత్రమే మీరు విన్నర్గా మిగులుతారు. సో కాంపిటీషన్ ఇవిగా ఉంది కాబట్టి ఎవరు ఓన్ స్ట్రాటజీ, ఎవరు ఓన్ టైం టేబుల్ వాళ్ళు ఫిల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, మ్యాథ్స్లో మాత్రం మ్యాథమెటిక్స్, జనరల్ ఇంటెలిజెన్స్ ఈ రెండు టాపిక్స్, ఇక్కడ ఇచ్చినటువంటి ప్రతి టాపిక్ నేను చెప్తానని చెప్తున్నాను యాజ్ పర్ సిలబస్. ఓకే, నెంబర్ సిస్టమ్తో స్టార్ట్ చేస్తాను అండ్ గ్రాఫ్స్తో నేను కంప్లీట్ చేస్తాను, ఆల్మోస్ట్ పూర్తి సిలబస్ ఇక్కడ ఉన్నటువంటి మ్యాథ్స్ అంతా చెప్తాను. అయితే ఇలా ఎలా ఉంటుందంటే లెవెల్స్లో తేడా ఉంటుంది ఫ్రెండ్స్, మ్యాక్సిమం నాకు అందుబాటులో ఉన్న ప్రతి లెవెల్ నేను చెప్పడానికి ట్రై చేస్తాను. ఓకే, బియాండ్ లెవెల్ అయితే వెళ్ళే పరిస్థితి అయితే లేదు. ఓకే, సో ముందుగా స్టార్ట్ చేస్తే మ్యాథ్స్, నెంబర్ సిస్టమ్. నెంబర్ సిస్టమ్ పేరుకు చిన్నదైనా దీంట్లో చాలా అంశాలు ఉంటాయి. నెంబర్ సిస్టమ్లో చూసినట్లయితే మీకు స్క్వేర్స్, స్క్వేర్ రూట్స్ ఉంటాయి. అండ్ అంతేకాకుండా నెక్స్ట్ చూసినట్లయితే భాజనీయత ధర్మాలు, డివిజబిలిటీ రూల్స్ ఉంటాయి. గ్రూప్ డి పేపర్ తీసుకోండి, డివిజబిలిటీ రూల్ లేకుండా పేపరే ఉండదు అసలుకి. ఓకేనా, అండ్ బోడమస్ ఉంటుంది, బోడమస్ అంటాం. ఓకేనా, బోడమస్. సో గ్రూప్ డి పేపర్స్ తీసుకోండి, ఇప్పుడు రాబోయే ఎన్టీపీసీ పేపర్ తీసుకోండి, బోడమస్ రూల్ లేకుండా మ్యాథ్స్ పేపర్ ఉంటే అడగన్నాను. సో కాబట్టి ఈ టాపిక్ ఉంటుంది. ఇక్కడ బోడమస్ అని ఇచ్చాడా మరి సిలబస్లో అంటే ఇవ్వలేదు, కాబట్టి అడిషనల్ సబ్జెక్ట్ కూడా మీరు దీనికి యాడ్ చేసుకొని చదువుకోవాల్సి ఉంటుంది. నేను పేపర్లు చూశాను, నాకు అవగాహన ఉంది కాబట్టి నేను చెప్తున్నాను. సో బోడమస్ మీరు చూడండి, నేను 1000 పేపర్స్ ఇచ్చాను, 1000 బిట్స్ ఇచ్చాను. సో అక్కడ ఇక్కడ ఐ సింబల్ ఉంటుంది, ఐ సింబల్ పైన క్లిక్ చేసి ఆ వీడియో చూడండి. వీడియో లింక్ వీడియో కింద మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, ఆ పీడిఎఫ్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి కూడా చెప్పాను. ఆ పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకొని మీకు బోడమస్ పైన నేను చెప్పే టాపిక్స్ పైన వీడియోస్ ఉన్నాయా లేవా ఒకసారి చూడండి. ఓకే, సో ఇక్కడ డెసిమల్స్, దశాంశ భిన్నాలకు
ఓకేనా, డెసిమల్స్ దశాంశాలు అంటారు, దానిపైన బిట్స్ ఉన్నాయి. ఫ్రాక్షన్స్ భిన్నాలు, ఈ భిన్నాల్లో ఎలా ఉంటుందంటే, సో భిన్నాలకు ఎల్సిఎంకు హెచ్సిఎంకు లింకేజ్ లెక్కలు ఉంటాయి. ఈ భిన్నాల్లో చిన్న భిన్నం ఏది, పెద్ద భిన్నం ఏది, ఓకేనా. అండ్ విధంగా భిన్నాల్లో రకరకాలు ఉంటాయి. ఫర్ సపోజ్ నేను ఒక ఎగ్జాంపుల్, చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. 99 + 99 1/2 + 99 1/2 ఈక్వల్ టు ఎంత అనేది ఉంది. సో దీన్ని నేను సింపుల్గా చెప్పొచ్చు, 99 దీన్ని ఎలా రాయొచ్చు, 99 1/2 99 1/2 అంటే 99 ఎంత, 200కి 2 తక్కువ అంటే 198. ఓకేనా, 1/2 1/2 ఎంత, 1 + 1 దట్ ఈస్ ఈక్వల్ టు 199. 99 1/2 + 99 1/2 ఈక్వల్ టు ఎంత అంటే 199. ఈజీగా చెప్పొచ్చు. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి. అయితే ఇంత చిన్నగా ఉంటుందా అంటే ఉండదు, ఇది కొద్దిగా లార్జ్ నెంబర్ ఆఫ్ సైజ్లో ఉంటుంది. ఇలాంటి లెక్కలు ఉంటాయి డెసిమల్స్లో, ఫ్రాక్షన్స్లో చూసినట్లయితే. ఫ్రాక్షన్స్లో మనకి ఇంకేముంటుంది, ఫ్రాక్షన్స్ యొక్క ఎల్సిఎం ఉంటుంది, ఫ్రాక్షన్స్ యొక్క హెచ్సిఎఫ్ కూడా కనుక్కునేది ఉంటుంది. ఎల్సిఎంలో దాదాపు 5 నుంచి 6 మోడల్స్ ఉంటాయి, హెచ్సిఎఫ్లో 5 నుంచి 6 మోడల్స్ ఉంటాయి. ఈ రెండింటికి లింక్ ఉంటుంది. ఫర్ సపోజ్ రెండు సంఖ్యల లబ్దం, ఫర్ సపోజ్ రెండు సంఖ్యలు ఏ కామా బి అనుకున్నట్లయితే, రెండు సంఖ్యల లబ్దం ఈక్వల్ టు ఆ సంఖ్యల మనకు గాసాబా ఇంటూ కాసాగు సమానం అనమాట. ఓకేనా, ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ ఇస్ ఈక్వల్ టు ఆ రెండు సంఖ్యల లబ్దం, ఓకేనా, ప్రొడక్ట్ ఆఫ్ టూ దోస్ టూ నంబర్స్. సో ఈ ఫార్ములా పైన మనకు ఆర్ఆర్బి గ్రూప్ డి పేపర్లో ప్రతి బిట్ షిఫ్ట్లో ఒక ఆల్మోస్ట్ ఒక క్వశ్చన్ రిపీట్ అయింది. ఓకే, సో ఇలాంటి రిలేషన్స్ పైన కూడా బిట్స్ ఉంటాయి. నెక్స్ట్ రేషియో అండ్ ప్రాపర్టీస్, నిష్పత్తి అనుపాతం. నిష్పత్తి అనుపాతంలో చాలా మోడల్స్ ఉంటాయి. ఓకేనా, నిష్పత్తి అనుపాతం మీరు కరెక్ట్గా చదివారనుకోండి, మీకు కాంపౌండ్ ఇంట్రెస్ట్, ప్రాఫిట్ లాస్ అండ్ అదేవిధంగా సింపుల్ ఇంట్రెస్ట్, ఈ మూడు కూడా కళ్ళు మూసుకొని చేస్తారు సార్. అంత ఈజీగా ఉంటాయి, నేను చెప్తున్నాను కదా. మీరు ఒకసారి నా క్లాసెస్ చూడండి, డైరెక్షన్ టాపిక్ చేశాను. డైరెక్షన్ టాపిక్ అనేది ఇక్కడ, డైరెక్షన్స్ అనే టాపిక్ జనరల్ ఇంటెలిజెన్స్ రీజనింగ్లో ఇవ్వలేదు. మరి ఇది ఏడొస్తుందంటే మ్యాప్స్ అనేది ఒకటి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేస్తాడు. ఈ మ్యాప్స్ అనే టాపిక్లో డైరెక్షన్స్ అనేది యాడ్ అయ్యి, ఇంక్లూడ్ అయ్యి, ఓకేనా, ఉండడం జరుగుతుంది. ఇక్కడ బాడ్మస్ ఏ విధంగా నెంబర్ సిస్టమ్లో ఇంక్లూడ్ అయ్యిందో అదేవిధంగా ఇక్కడ మ్యాప్స్లో మనకు డైరెక్షన్స్ అని ఉండడం జరుగుతుంది. ఇక్కడ ఉన్న టాపిక్స్తో పాటుగా వీటికి అడిషనల్ టాపిక్స్ కూడా నేను కవర్ చేయడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ పర్సంటేజెస్. సో పర్సంటేజెస్ మీరు నా క్లాస్ చూసిన తర్వాత మీరే అంటారు పర్సంటేజెస్ అంటే ఎంత ఈజీ అని. మెన్సురేషన్, టైం వర్క్, టైం డిస్టెన్స్ అండ్ అంతేకాకుండా ఎలిమెంటరీ ఆల్జిబ్రా. ఆల్జిబ్రా వెరీ ఈజీగా ఇచ్చారు సార్ బ్రిడ్స్ ఇంత ముందుకు. సో ఇక్కడ జియోమెట్రీ ఈజీగానే ఉంది. ట్రిగ్నోమెట్రీ, ఈ ట్రిగ్నోమెట్రీ టాపిక్ కొద్దిగా డిఫికల్ట్గా ఉంటుంది, అయినా మనం సింపుల్గానే సాల్వ్ చేస్తాం. ఓకేనా, ఎలిమెంటరీ స్టాటిస్టిక్స్, ఈ టెన్త్ క్లాస్ లెవెల్లో ఉండేటువంటి స్టాట్స్ ఉంటాయి, ఆ స్టాట్స్ పైన సపరేట్ వీడియో నేను మీకు ప్రొవైడ్ చేస్తాను. ఓకే, సో ఇక్కడ ఉన్న సిలబస్ మొత్తము క్లియర్గా నేను చెప్పడం జరుగుతుంది. మీ నుంచి నాకు కావాల్సిన సపోర్ట్ ఏంటంటే, నేను వీడియో పబ్లిష్ చేసేటప్పుడు తొందరపడకండి. ఓకే, నేను ఎలా అనుకుంటున్నానంటే, చెప్పే అంశాన్ని పూర్తిగా చెప్పడం నా ప్రైమరీ గోల్ అనమాట. ఓకేనా, సో అసంపూర్తిగా 2 మోడల్స్ చెప్పి మిగతా 4 మోడల్స్ నేను చెప్పకుండా మిమ్మల్ని లాస్ట్ చేయడం కాదు. సో చెప్పానంటే ఆల్మోస్ట్ ఇంకా దాంట్లో ఇంకా ఏది మిగిలిపోవద్దు అనేది, దాంట్లో ఏ మోడల్ మిగిలిపోవద్దు అనేది నా గోల్ అనమాట. ఏం కాబట్టి కొద్ది వీడియోస్ అనేవి స్లోగానే వస్తాయి. సో డైలీ వీడియోస్ అనేది ఉండడం జరుగుతుంది. ఎగ్జామ్ జూన్ లేదా జూన్ టు సెప్టెంబర్ మధ్యలో అన్నారు, అంతకన్నా ముందే మన సిలబస్ కంప్లీట్ చేద్దాం అండ్ మోడల్ పేపర్స్ కూడా మనం సాల్వ్ చేద్దాం. ఓకేనా, మీ అందరి సపోర్ట్ కావాలి. సో వీడియోను చాలా మంది చూస్తారు అని లైక్ చేయరు, నచ్చితేనే లైక్ చేయండి సార్. అండ్ సలహాలు సూచనలు ఇవ్వండి అంటే చాలా మంది నెగిటివ్గా కామెంట్ చేస్తున్నారు సార్, నెగిటివ్గా సార్, పాజిటివ్గా ఆలోచించండి. జర కొద్దిగా మా మనిషిలో కొద్దిగా పాజిటివ్నెస్ ఉండాలి సార్, అప్పుడైతేనే మీ ఎంకరేజ్మెంట్ ఉంటేనే నేను ఏమైనా చేయగలుగుతాను. ప్రతిసారి నా డిస్కరేజ్మెంట్ చేస్తే కొంతమంది ఏమంటారంటే, సార్ ఫాస్ట్ లెర్నర్స్ ఉంటారు వాళ్ళు, ఏంది వాళ్ళ దృష్టి ఏంది, ఫటాఫట్ క్లాస్ అయిపోవాలి. స్లో లెర్నర్స్ ఉంటారు వాళ్ళ గోల్ ఏంది, సార్ కొద్దిగా స్లోగా చెప్పండి అంటారు. ఇప్పుడు నేను చెప్పండి ఫాస్ట్ లెర్నర్స్కి చెప్పాలా స్లో లెర్నర్స్కి చెప్పాలా, ఇద్దరిని కంబైన్ చేసుకొని చెప్పడమే నా మెయిన్ గోల్ సార్. అది కూడా మీరు కొద్దిగా వాళ్ళు ఫాస్ట్ లెర్నర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొద్దిగా అర్థం చేసుకోండి. ఓకేనా, మీకు వీలైతేనే మన వీడియోలు చూడండి, లేదంటే అదర్ వీడియోస్ మన యూట్యూబ్లో మస్తు అదర్ వీడియోస్ ఉన్నాయి, లేదంటే మార్కెట్లో అనేక బుక్స్ ఉన్నాయి. ఓకే, అక్కడ నుంచి మీరు ఆ వీడియోస్ చూడొచ్చు అనమాట. ఓకేనా, నెక్స్ట్ చూసినట్లయితే ఈ జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్లో అనాలజీ, కంప్లెక్షన్ ఆఫ్ నెంబర్స్ అండ్ ఆల్ఫాబెటికల్ సిరీస్, కోడింగ్ డీకోడింగ్, మ్యాథమెటికల్ ఆపరేషన్స్. మ్యాథమెటికల్ ఆపరేషన్స్లో మనకు బాడ్మాస్ అనేది ఇక్కడైనా తీసుకోవచ్చు, మన నెంబర్ సిస్టంలోనైనా తీసుకోవచ్చు. సిమిలారిటీస్ అండ్ డిఫరెన్సెస్ అండ్ అంతేకాకుండా రిలేషన్షిప్ చాలా చాలా ఇంపార్టెంట్, రిలేషన్షిప్ ఇంటూ బిట్ లేకుండా పేపర్ వెళ్ళలేదు. అనలిటికల్ రీజనింగ్, సిలోజిమ్, అండ్ జంబ్లింగ్, వెన్ డయాగ్రామ్స్ లేకుండా కూడా బిట్లేదు. ఓకే, పజిల్స్, డేటా సఫిషియన్సీ, స్టేట్మెంట్ కంక్లూజన్, స్టేట్మెంట్ కోర్స్ ఆఫ్ యాక్షన్, ఈ రెండు కూడా చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ డిసిజన్ మేకింగ్ అండ్ డేటా ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ గ్రాఫ్స్, మ్యాప్స్, ఇవన్నీ కూడా ఉండడం జరిగింది. మార్కెట్లో ఇంతవరకు అయితే బెస్ట్ బుక్ దీనిపైన రాలేదు. అది తీసుకుంటా అంటే ఆర్ఎస్ అగర్వాల్ బుక్ తీసుకోండి, నా ఫస్ట్ ప్రియారిటీ. కాకపోతే నా బుక్ చూసిన తర్వాత సగం మంది గుండెలు ఆగిపోతాయి, ఎందుకంటే బుక్ సైజ్ అలా ఉంటుంది, సో టైం తక్కువ ఉంది, అంతా నేను కంప్లీట్ చేస్తానని ఒక డైలమా అనేది మీ లోపల ఉండడం జరుగుతుంది. సో ఆర్ఆర్బి ఎన్టీపీసీకి అయితే మార్కెట్లో ప్రస్తుతానికి నేను వీడియో చేస్తున్న టైంకి అయితే బుక్ రాలేదు. ఒకవేళ వస్తే మన ఛానల్ ద్వారా చెప్తాను, కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, సో ఇక్కడ జనరల్ అవేర్నెస్ సార్ చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మీరు
అంశాన్ని చాలా క్షుణ్ణంగా చూడండి, ఎందుకంటే ఈడ చెప్పిన ప్రతి అంశంలోకి వెళ్ళి ఒక బిట్ వస్తుంది. 40 మార్కులు సార్, 40 మార్క్స్ నెగిటివ్ మార్క్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ చెప్పే ప్రతి టాపిక్, నేను చెప్పే ప్రతి మాట కూడా మీకు ఇంపార్టెంట్ అవుతుంది. ఓకేనా? సో ఎగ్జామ్లో ఆల్రెడీ ఫేస్ చేసిన వాళ్ళకు నేను చెప్పే మాటలు అర్థమవుతాయి సార్. కొత్తగా ఎప్పుడైతే కాంపిటేటివ్ ఫీల్డ్లో అడుగు పెడుతున్నారో వాళ్ళకి ఎలా ఉంటుందంటే నేను చెప్పేదంతా చాలా సిల్లీగా అనిపిస్తుంది. మీ ఎగ్జామ్లోకి వెళ్ళిన తర్వాత నేను చెప్పింది సిల్లీయా అదేందనేది మీకు మళ్ళీ తర్వాత అర్థమవుతుంది. ఓకే, సో ఇక్కడ కరెంట్ ఈవెంట్స్, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్షిప్, కరెంట్ ఈవెంట్స్, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్షిప్స్ ఇది చూడండి ఒకసారి. కరెంట్ ఈవెంట్స్, ఓకేనా, కరెంట్ ఈవెంట్స్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఇంపార్టెన్స్. సో ఇక్కడ ఏం చేస్తాడంటే మన భారతదేశంలో ఇండియాలో వచ్చినటువంటి స్కీమ్స్ తీసుకుంటాడు. ఓకేనా? సో ఇక్కడ మెయిన్గా మనకి ఏం తీసుకుంటాడు, ఇంటర్నేషనల్లో వచ్చేటువంటి స్కీమ్స్ తీసుకుంటాడు, నేషనల్ వచ్చే స్కీమ్స్ తీసుకుంటాడు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఎక్కడెక్కడ పర్యటించాడు అండ్ లేదంటే ఆయన ఇటీవల ఏ సంస్థను స్థాపించాడు, అలాంటి ఇంపార్టెంట్ ఈవెంట్స్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ తీసుకుంటాడు. లేదంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇటీవల ఏ బుక్ రాశారు, ఎగ్జామ్ వారియర్ అనే బుక్ రాశాడు, పరీక్షా పే చర్చ అనే ఒక కార్యక్రమం నిర్వహించాడు, ఎక్కడ నిర్వహించాడు, అవన్నీ కూడా ఏమైతాయండి ఈవెంట్స్ కిందకే రావడం జరుగుతుంది. ఫర్ సపోజ్ రీసెంట్గా మనం సర్జికల్ స్ట్రైక్ చేసాం, సర్జికల్ స్ట్రైక్ ఏ రోజు చేశారు, ఎన్ని గంటలకు చేశారు అడగొచ్చు సార్. లేదంటే ఇప్పుడు మనకు అభినందన్ అనే పైలట్ మనకు పట్టుబడ్డాడు, సో అభినందన్ అతని అంటే ఏ విభాగానికి చెందినవాడు, అంటే రక్షణ విభాగమా, వాయు విభాగమా, లేదంటే జల విభాగానికి సంబంధించినటువంటి వాడా, ఇలాంటి ప్రశ్నలు అనేది మనకు ఉండే అవకాశం ఉంది. సో కరెంట్ పర్సన్ పేరు ఇచ్చేసి అతను ఏ రంగానికి చెందినవాడు అని అడగొచ్చు. గేమ్స్, స్పోర్ట్స్, గేమ్స్ స్పోర్ట్స్లో ప్రతి ఇంపార్టెంట్ టాపిక్స్, ఇక్కడ 3 టాపిక్స్ ఉంటాయి సార్ గేమ్స్ స్పోర్ట్స్లో. ఈ గేమ్స్లో 3 అంశాలు తీసుకోవాలి. 1 స్పోర్ట్స్, అది నెక్స్ట్ జరిగే ఈవెంట్. స్పోర్ట్స్ అది నెక్స్ట్ ఎక్కడ జరుగుతుంది అంటే ఒలింపిక్స్ ఉంది 2016లో ఎక్కడ జరిగింది, 2020లో ఎక్కడ జరుగుతుంది, నెక్స్ట్ ఎక్కడ జరుగుతుంది, ఓకేనా, ఫస్ట్ ఎక్కడ జరిగింది, ఇలాంటి టాపిక్స్. నెక్స్ట్ ఫుట్బాల్ వరల్డ్ కప్ ఉంటుంది, క్రికెట్ వరల్డ్ కప్ ఉంటుంది, ఉమెన్స్ వరల్డ్ క్రికెట్ కప్ ఉంటుంది, ఇరానీ కప్ ఉంటుంది, ఓకేనా, విదర్భ కప్ ఉంటుంది, మనకు సంతోష్ ట్రోఫీ ఉంటుంది. సో ఇలాంటి టాపిక్స్ అన్ని చూడాలి. నెక్స్ట్ ముఖ్యమైన ట్రోఫీలు ఓకేనా, రంజీ ట్రోఫీ కానీ, మనకు సంతోష్ ట్రోఫీ కానీ, లేదంటే మనకు మిగతా కాంఫే ట్రోఫీ కానీ, ఇలాంటి ట్రోఫీస్ ఉంటాయి, అవి ఏ ఆటకు సంబంధించినటువంటిది అడుగుతాడు. థర్డ్ చూసినట్లయితే, గేమ్స్ స్పోర్ట్స్లో చూసినట్లయితే మనకు కొన్ని పదాలు ఇస్తాడు, ఆ పదాలు ఏ ఆటకు సంబంధించినటువంటిది అని ఇవ్వడం జరుగుతుంది. ఫోర్త్ చూసినట్లయితే ఇదే స్పోర్ట్స్లో ఓ పర్సన్ పేరు ఇస్తాడు, ఫర్ సపోజ్ సైనా నెహ్వాల్ ఉంది, ఆమె ఏ ఆటకు సంబంధించినటువంటిది అని అడుగుతారు. లేదంటే సచిన్ టెండూల్కర్ ఏ ఆటకు సంబంధించినటువంటి వాడు, లేదంటే అభినవ్ బింద్రా ఏ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి వాడు, రీసెంట్గా మనకు బజరంగ్ పునియా ఉన్నాడు, బజరంగ్ పునియా ఏ డిపార్ట్మెంట్కి సంబంధించిన వాడు, బజరంగ్ పునియా రెస్లింగ్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి వాడు. సో ఈ విధంగా ఓకేనా మనకు ప్రశ్నలు అనేది ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ ఆల్రెడీ నేను స్పోర్ట్స్, అవి నెక్స్ట్ జరిగే ఈవెంట్స్, ముఖ్యమైన ట్రోఫీలు అవి దానికి సంబంధించినటువంటివి, అండ్ అంతేకాకుండా నెక్స్ట్ మీకు లాస్ట్ 6 మంత్స్లో ఉన్నటువంటి స్పోర్ట్స్ పర్సన్స్ ఎవరైతే న్యూస్లో ఉన్నారో అదంతా కూడా ఒక వీడియోలో నేను కంప్లీట్ చేశాను, ఇట్లానే స్లైడ్ షో తయారు చేశాను, అది మీకు ప్రొవైడ్ చేస్తాను నెక్స్ట్ వీడియోలో. ఓకే, సో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆర్ట్ అండ్ కల్చర్ ఇన్ ఇండియా, ఆర్ట్ అండ్ కల్చర్లో ముఖ్యమైన శాస్త్రీయ నృత్యాలు అవి ఏ రాష్ట్రానికి చెందినవి, కథకళి ఏ రాష్ట్రానికి చెందింది, ఓకేనా, నోటంకి ఏ రాష్ట్రానికి చెందింది. నెక్స్ట్ చూసినట్లయితే మనకు చాలా ఫేమస్ డ్యాన్స్ ఫామ్స్ ఉంటాయి, అవన్నీ కూడా ఎక్కడెక్కడ చెందినాయి. లేదంటే ముఖ్యమైన ఫెస్టివల్స్, హార్న్బిల్ ఫెస్టివల్ యాక్చువల్గా అయితే నాగాలాండ్కి చెందింది, అయితే ఇప్పుడు ఏమైంది, హార్న్బిల్ ఫెస్టివల్ను అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్ర పండుగగా ప్రకటించింది. సో ఇలాంటి ముఖ్యమైనటువంటి ఫెస్టివల్స్ ఎక్కడ జరుగుతాయి, లేదంటే ముఖ్యమైనటువంటి ఈవెంట్స్ ఉంటాయి కదండి, అంటే కల్చర్కి సంబంధించినటువంటి, లేదంటే ముఖ్యమైనటువంటి ఆర్ట్ కల్చర్కి సంబంధించిన వాళ్ళు ఎవరికైనా అవార్డ్స్ వచ్చి ఉంటాయి కదండి, అవార్డ్స్ ఎవరికి వచ్చాయి, సో ఇలాంటి పైన ప్రశ్నలు అడుగుతారు. ఈ యొక్క నెక్స్ట్ ఇండియన్ లిటరేచర్, ఇండియన్ లిటరేచర్లో చూసినట్లయితే ఇక్కడ లిటరేచర్ అనే సాహిత్యంలో చూసుకున్నట్లయితే సాహిత్యాన్ని మనము 3 పార్ట్స్గా విభజిస్తాను. ఓకేనా? 2018లో వచ్చినటువంటి బుక్స్, ఓకేనా, ప్రీవియస్లో స్టాటిక్ బుక్స్ ఉంటాయి కొన్ని, ఓకేనా, స్టాటిక్ బుక్స్ ఉంటాయి. అదేవిధంగా ఇంటర్నేషనల్లో అవార్డ్స్ వచ్చినటువంటి బుక్స్, ఈ 3 బుక్స్, ఇలాంటి 3 టాపిక్స్ కవర్ చేయాలి. దీంట్లో 2018లో వచ్చినటువంటి బుక్స్ వీడియో నేను చేశాను, స్టాటిక్ బుక్స్లో నేను ఆటోబయోగ్రఫీ అనే వీడియో కంప్లీట్ చేశాను. నెక్స్ట్ ఈ స్టాటిక్ బుక్స్ ఒకటి చేయాలి, రీసెంట్గా ఏ బుక్కి ఏ అవార్డ్స్ వచ్చేదనేది ఒకటి కంప్లీట్ చేయాలి, ఇవి కూడా కంప్లీట్ అవుతాయి. మాన్యుమెంట్స్ అండ్ ప్లేసెస్, సో చార్మినార్ ఎక్కడ ఉంది, తాజ్మహల్ ఎక్కడ ఉంది, విక్టోరియా ప్యాలెస్ ఎక్కడ ఉంది, ఓకేనా, లేదంటే ఇస్రో స్పేస్ స్టేషన్ ఎక్కడుంది. నెక్స్ట్ చూసినట్లయితే మనకు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీకి సంబంధించినటువంటిది ఎక్కడుంది, అది పూణేలో ఉంది, ఓకేనా, వరి పరిశోధన కేంద్రాలయం ఎక్కడుంది, కటక్లో ఉంది. సో ఇలాంటి ముఖ్యమైనటువంటి ప్లేసెస్, ముఖ్యమైనటువంటి మాన్యుమెంట్స్, లేదంటే ముఖ్యమైన సమాధులు ఉంటాయి కదండి, శక్తిస్థలాలు ఎక్కడుంది, లేదంటే ముఖ్యమైనటువంటి ఇంపార్టెంట్ బాంబే గేట్ ఎక్కడుంది, సో ఇలాంటివన్నీ మనకు అడగడం జరుగుతుంది. జనరల్ సైన్స్,
అండ్ లైఫ్ సైన్స్. ఈ జనరల్ సైన్స్ లైఫ్ సైన్స్ అనేది 10th క్లాస్ లెవెల్లో చదవాలి. ఈ జనరల్ సైన్స్లో మనకి ఏం చేస్తాడంటే ఫిజిక్స్ యాడ్ చేస్తాడు, కెమిస్ట్రీ యాడ్ చేస్తాడు, అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్కి సంబంధించినటువంటి చాలా అంశాలు కూడా ఇక్కడ మెయింటైన్ చేస్తాడు. ఈ ఫిజిక్స్లో మెయిన్గా పీరియాడిక్ టేబుల్ అండ్ వెలాసిటీ, అంటే ఇప్పుడు వేగం ఉంటుంది కదండి, వేగము, దూరము, శక్తి నత్వత్వ సూత్రాలు, న్యూటన్ మూడు గమన నియమాలు, అండ్ అంతేకాకుండా ఈ ఫిజిక్స్లో ఎక్కువ శాతం ఏం చేస్తాడంటే ప్రాబ్లమ్స్ పైన బిట్స్ వస్తాయి. సో ఫర్ సపోజ్ ఒక ప్రాబ్లం చెప్తాను చూడండి. సో ఒక పర్సన్ ఉన్నాడు, ఓకేనా, ఆ పర్సన్ ఏం చేశాడంటే ఒక 5 కేజీల బరువును నెత్తిపైన పెట్టుకున్నాడు. అయితే అతను చేసిన పని ఏంది? సో మనకు అతనికి ఉండేటువంటి శక్తి ఏది, ఎలాంటి శక్తి అని అడుగుతారు. సో ఎంజీహెచ్ అనేటువంటి ఫార్ములాను ఉపయోగిస్తాం మనం ఇక్కడ. సో ఓకేనా, అతని యొక్క బరువు, అతని యొక్క అంటే అతను ఇప్పుడు ఆ వస్తువు ఉంటుంది కదండి, ఆ వస్తువు ఎంజీహెచ్లో ఏంటంటే ఏమంటేనేమో అతను తీసుకున్నటువంటి వస్తువు బరువు, హెచ్ అంటే ఎంత ఎత్తు అతను తలపైకి ఎత్తడానికి ఎంత ఎత్తు తీసుకున్నాడు, జి అంటే గురుత్వాకర్షణ వాల్యూ 9.8 మీటర్ పర్ సెకండ్ వేసేసి దాని వాల్యూని లెక్కేసి మనం లెక్క చేయడం జరుగుతుంది అనమాట. లేదంటే ఓం నియమం ఉంటుంది, ఓం నియమం పైన లెక్కలు అడిగే అవకాశం ఉంది. సో దాంట్లో కొన్ని పర్టికులర్ టాపిక్స్ ఉంటాయి, అవి మాత్రం నేను కవర్ చేస్తాను, మిగతా సైన్స్ మొత్తం మీరు ప్రిపేర్ అవ్వాలి, ఓకేనా. అండ్ ఇక్కడ లైఫ్ సైన్స్లో చూసినట్లయితే లైఫ్ సైన్స్లో ఎలా ఉంటుందంటే బయాలజీ డిపార్ట్మెంట్ ఉంటుంది. బయాలజీలో ముఖ్యమైనంగా వైరస్లు, విటమిన్స్ వల్ల వచ్చే వ్యాధులు, విటమిన్స్, విటమిన్ యొక్క పేరు, అండ్ వైరస్లు, వైరస్లో రకాలు, అండ్ వైరస్ల వల్ల వచ్చే వ్యాధులు, ఏ వైరస్లు మనకు గాలి ద్వారా వ్యాపిస్తాయి, ఏ వైరస్లు మనకు నీటి ద్వారా వ్యాపిస్తాయి, ఇలాంటి టాపిక్స్ చాలా చాలా ఇంపార్టెంట్. హిస్టరీ ఆఫ్ ఇండియా, ఫ్రీడమ్ స్ట్రగుల్, భారత స్వాతంత్రోద్యమం 1857 మనకు స్వతంత్ర మొట్టమొదటి భారత సిపాయిల తిరుగుబాటు నుంచి మొదలు పెడితే రీసెంట్గా 1947 స్వతంత్రం వచ్చేంత వరకు, అదేవిధంగా భారత రాజ్యాంగ రూపకల్పన, అండ్ అంతేకాకుండా దాని తర్వాత వచ్చినటువంటి పంచవర్ష ప్రణాళికల తర్వాత మనకు వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి సంఘటనలు, ప్రధానమంత్రులు, రాష్ట్రపతులు, ఇవన్నీ కూడా మనం ఇక్కడ కవర్ చేసుకోవాల్సి ఉంటుంది, ఓకేనా. సోషల్ అండ్ ఎకానమీ జియోగ్రఫీ ఆఫ్ ఇండియా అండ్ వరల్డ్. సోషల్ అండ్ ఎకానమిక్ జియోగ్రఫీ. సో ఈ ఎకానమిక్ జియోగ్రఫీలో ఏం చేస్తారంటే 2011 జనాభా లెక్కలు అనే ఒక టాపిక్ తీసుకుంటాడు. 2011 జనాభా లెక్కలలో అత్యధిక జనాభా ఉన్నది, జనసాంద్రత ఉన్నది, పురుషుల అక్షరాస్యత ఉన్నది, స్త్రీల అక్షరాస్యత ఉన్నది, అండ్ జనాభా వృద్ధి రేటు అధికంగా ఉన్నది. సో ఇక్కడ చూసినట్లయితే ఒక 7 నుంచి 8 డిపార్ట్మెంట్స్ ఉంటాయి. ఆ 8 డిపార్ట్మెంట్స్ మీరు 2011 జనాభా లెక్కల పైన నేర్చుకోవాలి. నెక్స్ట్ ఇండియన్ పాలిటీలో చూసినట్లయితే పాలిటీలో ముఖ్యంగా రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, లోక్సభ, రాజ్యసభ, అండ్ అంతేకాకుండా ముఖ్యమైనటువంటి ఆర్టికల్స్, అంటే రాజ్యాంగం రూపొందించినప్పుడు ఉండేటువంటి కమిటీలు అండ్ దానికి సంబంధించినటువంటి ఆర్టికల్స్, స్వేచ్ఛా హక్కు కానీ, రాజ్యాంగ పరిహారపు హక్కు అని దేన్ని అంటారు కానీ, లేదంటే ఒక సపోజ్ ఒక వ్యక్తికి ఉరిశిక్ష వేశాడు, దాన్ని మనకు రాష్ట్రపతి దాన్ని తొలగించాలనుకుంటుండు, రాష్ట్రపతి తొలగిస్తాడు. అయితే ఏ ఆర్టికల్ ప్రకారము తొలగించడం జరుగుతుంది, ఓకేనా. ఫర్ సపోజ్ బాల కార్మికులు ఉన్నారు, వాళ్లకు ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్య అందించాలని చెప్పేసి ఒక ఆర్టికల్ చెప్తుంది, ఆర్టికల్ 45. సో వాటికి సంబంధించినటువంటి ఆర్టికల్స్, ఇలాంటి బేసిక్ ఆర్టికల్స్ పైన మనకు ఈ ఇండియన్ పాలిటీ అండ్ అంతేకాకుండా కాన్స్టిట్యూషనల్ పొలిటికల్ సిస్టంలో ఇవన్నీ కూడా మనకు రావడం జరుగుతుంది. జనరల్ సైంటిఫిక్ అండ్ టెక్నాలజికల్ డెవలప్మెంట్ ఇంక్లూడింగ్ స్పేస్ అండ్ న్యూక్లియర్ ప్రోగ్రామ్స్ ఇన్ ఇండియా. ఈ స్పేస్ న్యూక్లియర్ ప్రోగ్రామ్స్లో ఇస్రో గురించి అడుగుతాడు. ఫర్ సపోజ్ 2020 సూర్యన్ పైన్కి మనం ఒక ఉపగ్రహాన్ని ఒక రాకెట్ను పంపించను ఉన్నాం, అంటే సూర్యన్ పైన్కి కాదు, సూర్యుని మీద అధ్యయనం చేయడం కొరకు, దాని పేరు ఏం పేరు? సో ఆదిత్య దాని పేరు, ఇండియా పంపిస్తుంది అనమాట. సో ఇస్రో ఎక్కడ ఉంది, ఇస్రో ఎప్పుడు స్థాపించారు, దానికి చైర్మన్ ఎవరు, దాంట్లో ఇంతవరకు ఏ రాకెట్స్ పంపించారు, జిఎస్ఎల్వి అంటే ఏంటి, పిఎస్ఎల్వి అంటే ఏంటి, అండ్ అంతేకాకుండా రీసెంట్గా ఒకేసారి 104 రాకెట్స్ మనం పంపించాం, ఆ రాకెట్స్ను పంపించినటువంటి వాహక నౌక ఏది, ఓకేనా ఫ్రెండ్స్. అండ్ అంతేకాకుండా రీసెంట్గా మనకు దానికి ఉన్నటువంటి ఇప్పుడు ఇస్రో ఉంది కదండి, మన భారత అణుశాస్త్ర పితామహుడు అని ఎవరిని అంటారు, ఓకేనా. అండ్ అంతేకాకుండా స్పేస్ టెక్నాలజీ పితామహుడు అని ఎవరిని అంటారు, ఇలాంటి టాపిక్స్ అన్ని కూడా దీంట్లో వస్తాయి. న్యూక్లియర్ ప్రోగ్రామ్లో చూసినట్లయితే మన భారతదేశంలో ఎక్కడెక్కడ అణు విద్యుత్ కేంద్రాలు ఉన్నాయి, ఓకేనా. ఇక్కడ అణు విద్యుత్ కేంద్రాలు వేరే, భారజల కేంద్రాలు వేరే. అణు విద్యుత్ కేంద్రాలు ఎక్కడ ఉన్నాయి, భారజల కేంద్రాలు ఎక్కడెక్కడ ఉన్నాయి. సో అణు విద్యుత్ కేంద్రాలు మనకు దాదాపు 7 నుంచి 8 ఉంటాయి, భారజల కేంద్రాలు ఒక 6 నుంచి 7 ఇంపార్టెంట్ ఉంటాయి, అవి నేర్చుకుంటే సరిపోతుంది. ముఖ్యమొదటి మన అణు రియాక్టర్ పేరు అప్సరా. సో దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ నేను ఆల్రెడీ న్యూక్లియర్కు సంబంధించినటువంటి వీడియో చేశాను, చూడని వాళ్ళు చూడండి, ఓకే. ఐక్యరాజ్య సమితి ఇంపార్టెంట్ వరల్డ్ ఆర్గనైజేషన్. ఐక్యరాజ్య సమితికి సంబంధించినటువంటి ఇంపార్టెంట్స్ చూసినట్లయితే డబ్ల్యూటీఓ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ ఎక్కడుంది అని అడుగుతాడు. యునెస్కో అంటే ఏంటి విస్తరించమని అడుగుతాడు. యునెస్కో ప్రధాన కార్యాలయం ఎక్కడుంది అని అడుగుతాడు. ఐక్యరాజ్య సమితి యొక్క ప్రధాన కార్యదర్శి ఎవరు అని అడుగుతారు. ఆంటోనియో గుట్రెస్ ఇప్పుడు ప్రజెంట్ అయితే, ఓకేనా. ఇంపార్టెంట్ వరల్డ్ ఆర్గనైజేషన్ అంటే ఏషియన్ ఉంది, బ్రిక్స్ ఉంది. సో బ్రిక్స్లో బి అంటే ఏమిటి అని అడిగాడు ప్రీవియస్ ఎగ్జామ్లో. ఎన్టీపీసీ పేపర్ ఏదైతే చూడలేదో, ఎన్టీపీసీ పేపర్ నేను చేశాను ఆల్రెడీ, ఒకసారి ఆ పేపర్ చూడండి, మీకు ఎలాంటి క్వశ్చన్లు ఉన్నాయి ఒక అవగాహన వస్తుంది. 2016 పేపర్ అది, ఓకే. నెక్స్ట్ G20 ఉంటుంది, ఏషియన్ కంట్రీస్ ఉంటాయి, ఓకేనా. వీటికి సంబంధించినటువంటి బిట్స్ ఉంటాయి.
ఎన్వైర్మెంటల్ ఇష్యూ కన్సర్నింగ్ ఇండియా వరల్డ్ లార్జ్ ఓకేనా ఎట్ లార్జ్ అని ఇచ్చాడు. సో ఎన్వైరాన్మెంటల్ ఇష్యూ అంటే మనకు డిజాస్టర్ మేనేజ్మెంట్ తీసుకుంటాడు, అంటే ముఖ్యమైనటువంటి విపత్తులు. సో సునామీలకు సంబంధించినటువంటి, భూకంపాలకు సంబంధించినటువంటి భూపాల సంఘటన ఒకటి ఉంటుంది అక్కడ. ఏమవుతుంది, మిథైల్ ఐసోసైనైడ్ అనేది ఒక గ్యాస్ విడుదలై అక్కడ చాలామంది చనిపోవడం జరుగుతుంది. సో అది ఏ సంవత్సరంలో జరిగింది, ఇలాంటి కొద్దిగా బేసిక్ బేసిక్ ఒక 60-70 పాయింట్లు ఉంటాయి దీంట్లో, అది కవర్ చేసుకుంటే సరిపోతుంది. ఓకేనా. నెక్స్ట్ బేసిక్ కంప్యూటర్స్ అండ్ కంప్యూటర్స్ అప్లికేషన్స్ అండ్ కామన్ అబ్రివేషన్స్. సో ఇక్కడ కంప్యూటర్కి సంబంధించిన బేసిక్ విషయాలు, ర్యామ్ అంటే ఏమిటి, రోమ్ అంటే ఏమిటి, బిట్ అంటే ఏమిటి, బైట్ అంటే ఏమిటి, బైనరీ సిస్టమ్ అంటే ఏమిటి, ఓకేనా, హార్డ్వేర్ అంటే ఏంటి, సాఫ్ట్వేర్ అంటే ఏంటి, అండ్ అంతేకాకుండా కంప్యూటర్ అప్లికేషన్లో ఇప్పుడు ఎంఎస్ వర్డ్ అంటే దేనికి ఉపయోగిస్తాము, ఎక్సెల్ అంటే దేనికి ఉపయోగిస్తాము, ఇంటర్నెట్లో బ్రౌజింగ్ దేనికి ఉపయోగిస్తాము, డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ అంటే ఏమిటి. సో ఇలాంటి అబ్రివేషన్స్ ఉంటాయి కదండి, అవన్నీ కూడా ఈ కంప్యూటర్కి సంబంధించిన బేసిక్లో మనకు రావడం జరుగుతుంది. నెక్స్ట్ చూసినట్లయితే ట్రాన్స్పోర్ట్ సిస్టమ్, ట్రాన్స్పోర్ట్ సిస్టంలో ముఖ్యంగా రైల్వే టార్గెట్ చేస్తాడు, ఎందుకంటే రైల్వే ఎగ్జామ్స్ కాబట్టి. ట్రాన్స్పోర్ట్ సిస్టంలో మనకు ముఖ్యంగా, సో అతిపెద్ద రోడ్ ఏది, అతి చిన్న రోడ్ ఏది, రైల్వే స్టేషన్స్ ఎక్కడ ఉన్నాయి, ముఖ్యంగా ఈ రైల్వేలో ముఖ్యంగా మెయిన్ హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉన్నాయి, సౌత్ సెంట్రల్ రైల్వే హెడ్ క్వార్టర్స్ ఎక్కడుంది, లేదంటే సౌత్ సెంట్రల్ రైల్వే కాకుండా సెంట్రల్ రైల్వే హెడ్ క్వార్టర్స్ ఎక్కడుంది. రీసెంట్గా మనకు విశాఖకు మన కొత్త రైల్వే జోన్ ఇచ్చారు, సో దానికి సంబంధించినటువంటి ఏమైనా బిట్ అడగొచ్చు, ఎవరు ప్రకటించారని అడగొచ్చు. సో ఈ విధంగా ఉండడం జరుగుతుంది. ఇండియన్ ఎకానమీలో పంచవర్ష ప్రణాళికలు మెయిన్ ఇంపార్టెంట్ అవుతుంది. కొన్ని బుక్స్ ఉంటాయి, సో వెల్త్ ఆఫ్ నేషన్స్ ఎవరు రచించారు, ఆడమ్ స్మిత్ రచించడం జరిగింది, అర్థశాస్త్రం రచించింది ఎవరు, కౌటిల్యుడు, ఇలాంటి కొన్ని బుక్స్ ఉంటాయి, ఒక 10 బుక్స్ దాకా ఉంటాయి, ప్లస్ పంచవర్ష ప్రణాళికలు, ప్లస్ ప్రాథమిక ద్వితీయ తృతీయ రంగాలు ఉంటాయి, ప్రైమరీ సెక్టర్, సెకండరీ సెక్టర్, థర్డరీ సెక్టర్ అని ఉంటాయి. సో థర్డరీ సెక్టర్ ని మనము సేవా రంగం అంటాం. ప్రాథమిక రంగంలో మనం ఏం చేస్తాము, వ్యవసాయం కానీ, పశుపోషణ కానీ, లేదంటే చేపల పెంపకం, ఇలాంటి కూడా దాంట్లో రావడం జరుగుతుంది. ఓకే, అలాంటి దానికి సంబంధించినటువంటి ఫేమస్ పర్సనాలిటీస్ ఆఫ్ ఇండియా అండ్ వరల్డ్, ముఖ్యమైనటువంటి ఫేమస్ పర్సనాలిటీస్. ఈ టాపిక్లో ఏం చేస్తాడంటే, ఒక పర్సన్ ఉన్నాడు అనుకోండి, ఫర్ సపోజ్ ఇండియన్ బిస్మార్క్ అని ఎవరిని అంటారు, సర్దార్ వల్లభాయ్ పటేల్ అని అంటారు, లేదంటే ఓకేనా మ్యాన్ ఆఫ్ బ్లడ్ అండ్ ఐరన్ పాలిసీ అని ఎవరిని అంటారు, సో బిస్మార్క్ అని అంటారు, అతను జర్మనీ యొక్క ఛాన్సలర్గా పనిచేయడం జరిగింది. ఓకేనా. నెక్స్ట్ బిరుదులు ఉంటాయి, ఉకుమనిషి అని ఎవరిని అంటారు, లేదంటే జాతిపిత అని ఎవరిని అనడం జరుగుతుంది. ఓకేనా. సరిహద్దు గాంధీ అని ఎవరిని పిలుస్తారు. సో ఇలాంటివి ఉంటాయి కదండి, ఇవన్నీ కూడా ఫేమస్ పర్సనాలిటీస్ ఆఫ్ ఇండియా వరల్డ్ అనేటువంటి టాపిక్లో కవర్ చేయడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ ఫ్లాగ్షిప్ గవర్నమెంట్ ప్రోగ్రామ్స్, ఫ్లాగ్షిప్ గవర్నమెంట్ ప్రోగ్రామ్స్లో ఇంపార్టెంట్, రీసెంట్గా లాస్ట్ 6 మంత్స్లో మనకు గవర్నమెంట్ ఏవైతే ప్రోగ్రామ్స్ లాంచ్ చేసిందో ఆ ప్రోగ్రామ్స్ యొక్క ఇంపార్టెన్స్ అడుగుతాడు. ఫర్ సపోజ్ సౌభాగ్య అనేటువంటి ఒక ప్రోగ్రామ్ను కేంద్ర ప్రభుత్వం లాంచ్ చేసింది. సౌభాగ్య అంటే ఏంటి, ప్రతి ఇంటికి కరెంట్ ఇవ్వడం దాని యొక్క ముఖ్య ఉద్దేశం. ఇంతే అడుగుతాడు అంతే. సో ఎన్ని ఇళ్ళకి ఇస్తున్నాడు, ఎంత బడ్జెట్ ఖర్చు పెట్టాడు, ఇంత డెప్త్గా అయితే పోడు మ్యాక్సిమము, అది కూడా మనం డిస్కషన్ చేస్తాము. కాకపోతే సౌభాగ్య అంటే సహజ్ బిజ్లీ ఫర్ హర్ ఘర్ యోజన, దాని ఫుల్ ఫామ్ అనమాట. సౌభాగ్యను విస్తరించమని అడుగుతాడు, లేదంటే సౌభాగ్య పథకం అనేది దేని కిందికి వస్తుంది, దేనికి ముఖ్య ఉద్దేశంతో తీసుకున్నాడు అనేది కూడా మనకు అడగడం జరుగుతుంది. సో అలాంటి ప్రోగ్రామ్స్ మనం చూస్తాం. ఫ్లోరా అండ్ ఫ్యూనా ఆఫ్ ఇండియాలో చూసినట్లయితే ముఖ్యంగా భారతదేశంలో ముఖ్యమైనటువంటి, చూడండి ఇక్కడ రెండు రకాలుగా చూడొచ్చు ఫ్లోరా అండ్ ఫ్యూనా అంటే. సో అక్కడ ఉండేటువంటి ఆటవిక ఉత్పత్తులు అంటాం, అంటే అడవులు ఎక్కడెక్కడ విస్తరించున్నాయి, పీఠభూములు ఎక్కడెక్కడ విస్తరించున్నాయి, అగ్నిపర్వతాలు ఎక్కడెక్కడ విస్తరించున్నాయి, అదొకటి చూడొచ్చు. ఇంకో పరంగా బొగ్గు అత్యధికంగా ఉత్పత్తి చేసేటువంటి రాష్ట్రం ఏది, ఈ విధంగా చూడొచ్చు. నెక్స్ట్ భారతదేశంలో ఉన్నటువంటి ముఖ్యమైన నేలలు, ఎర్ర నేలలు, నల్లరేగల నేలలు, లాటరైట్ నేలలు, ఒండ్రు నేలలు, ఇలాంటి నేలలు ఉంటాయి. ఆ నేలల్లో ఏ కాలం, ప్లస్ ఆ నేలల్లో ముఖ్యమైనటువంటి పంట, సో పత్తి పంట పండాలి బాగా అంటే ముఖ్యమైనటువంటి అనుకూలమైనటువంటి భూమి ఏది అని అడుగుతాడు. సో మనకు మామూలుగా అయితే నల్లరేగడి అనేది బెస్ట్ పంట అనమాట పత్తికి సంబంధించినటువంటిది. నెక్స్ట్ టైమింగ్స్ అడుగుతాడు. సో రబీ అంటే ఏ టైంలో వస్తుంది, ఖరీఫ్ అంటే ఏ టైంలో వస్తుంది, ఓకేనా, జయ్యాద్ అంటే ఏ టైంలో వస్తుంది, ఆ టైంలో వేసేటువంటి పంటలు ఏవి, ఇలాంటి వాటిపైన అడుగుతాడు. నెక్స్ట్ ఇంపార్టెంట్ గవర్నమెంట్ అండ్ పబ్లిక్ సెక్టార్ ఆర్గనైజేషన్స్. ఇంపార్టెంట్ గవర్నమెంట్ అండ్ పబ్లిక్ సెక్టార్ ఆర్గనైజేషన్లో మనకి ఏం తీసుకుంటాడంటే ఆర్బీఐ తీసుకుంటాడు, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఇది ఎప్పుడు స్టార్ట్ అయింది, దానికి సీఈఓ ఎవరు, దానికి డైరెక్టర్ ఎవరు, డైరెక్టర్ జనరల్ ఎవరు. నెక్స్ట్ పబ్లిక్ సెక్టార్ ఆర్గనైజేషన్స్, గవర్నమెంట్ ఆర్గనైజేషన్ అంటే చూసినట్లయితే ఇప్పుడు సిబిఐ ఉంది, ఇది గవర్నమెంట్ సెక్టార్ ఉంది, దీంట్లో మళ్ళీ నీతి ఆయోగ్ ఉంది, అలాంటి వాటికి తీసుకొని వాటిపైన మనకు బిట్స్ అనేది ఫామ్ చేస్తాడు ఇక్కడ. ఓకేనా. సో ఇది మొత్తం జనరల్ అవేర్నెస్ గురించి మాట్లాడినట్లయితే, ఇంత డెప్త్గా మనం చదవాల్సి ఉంటుంది. మాక్సిమం నా తరపున నేను ఎంత అందించాలో మీకు వరకు అదంతా కూడా అందించడానికి ట్రై చేస్తా. ఓకే. సో నెక్స్ట్
ఎగ్జామినేషన్ లో మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ కూడా చూద్దాము. ఎగ్జామినేషన్ లో అన్రిజర్వ్డ్ క్యాండిడేట్ అయితే 40% మార్క్స్ రావాలి, అంటే 100కి 40 మార్కులు వస్తేనే మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ అనమాట. ఓకేనా? ఈడబ్ల్యూఎస్ కూడా 40% ఓపీసీ అయితే 30%, ఎస్సీ ఎస్టీ వాళ్ళ ఎస్సీ వాళ్ళకైతే 30%, ఎస్టీ వాళ్ళైతే 25%. ఓకేనా? ఇవి మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్. పీడబ్ల్యూడి కార్డ్ అయితే పీడబ్ల్యూడి క్యాండిడేట్స్ అయితే 2%, అంటే 23%, అంటే 123 మార్కులు మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ అనమాట. అలా అని ఈ క్వాలిఫైయింగ్ మార్క్స్ వస్తే నెక్స్ట్ స్టేజ్కి ఎలిజిబుల్ అంటే అది మనం చెప్పలేము, ఎందుకంటే అది ఎలా వాళ్ళు నెక్స్ట్ స్టేజ్కి తీసుకుంటామనేది ఆర్ఆర్బి ఇప్పుడు వీళ్ళు ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు కదండి వాళ్ళ మీద డిసైడ్ అయ్యి ఉండడం జరుగుతుంది. ఓకే, సో నెక్స్ట్ ఆర్ఆర్బి వీబిట్స్కి సంబంధించినటువంటి పీడిఎఫ్ నేను ఇచ్చాను, ఫ్రీనే డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీరు ఎలా డౌన్లోడ్ చేసుకోవాలనేది వీడియో చూడాలంటే ఇక్కడ ఐ సింబల్ పైన క్లిక్ చేయండి. అండ్ అంతేకాకుండా ఆర్ఆర్బి గ్రూప్ డి ప్రీవియస్ పేపర్స్, ఆ 10 ఇప్పుడు నేను ఇచ్చినటువంటి వీబిట్స్ కూడా ప్రీవియస్ పేపర్స్ గ్రూప్ డి. నెక్స్ట్ లెవెల్ 1 పోస్టులు వస్తాయి కదండి, దానికి కూడా సేమ్ సిలబస్ ఉంటుంది. సిలబస్లో ఏం మార్పు ఉండదు, లెవెల్స్లో మాత్రమే తేడా ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్ చూసినట్లయితే ఆర్ఆర్బి ఎన్టీపీసీ క్వశ్చన్ పేపర్స్, 2 క్వశ్చన్ పేపర్ చేశాను. దాంట్లో జనరల్ సైన్స్, జీకే, హిస్టరీ ప్రశ్నలు ఎట్లా అడిగారని చెప్పాను, అవి కూడా మీరు ఇక్కడ ఐ సింబల్ పైన క్లిక్ చేసి చూడొచ్చు. ఓకే, నెక్స్ట్ మ్యాథ్స్ రీజనింగ్లో డైరెక్షన్స్ అనే టాపిక్ అయిపోయింది, బోర్డ్మాస్ రూల్స్ అయిపోయింది, నెంబర్ సిస్టమ్ స్టార్ట్ అవుతుంది, త్వర త్వరగానే అన్ని కంప్లీట్ క్లాసెస్ అని కంప్లీట్ అవుతాయి. సో ఈ యొక్క డైరెక్షన్ టాపిక్ చూడని వాళ్ళు ఐ సింబల్ పైన క్లిక్ చేయండి, లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, అక్కడ నుంచి చూడండి. సరే, ఒకటే అంటున్నారు, సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే మీకు కావాల్సిన చాలా అప్డేట్స్ మన ఛానల్ ద్వారా రానున్నాయి త్వరలోనే. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫేర్స్, సార్ లాస్ట్ 6 మంత్స్ కరెంట్ అఫేర్స్ మీరు చాలా స్ట్రాంగ్ ఉండాలి, ఎందుకంటే ఒక బిట్ కూడా చాలా ఒక లక్షల్లో వేలల్లో ర్యాంకులు తేడా చేస్తుంది, కాబట్టి ప్రతిదీ ఇంపార్టెంట్. కరెంట్ అఫేర్స్ జనవరి మొత్తం 6 వీడియోలు చేశాను, 6 వీడియోలు కూడా మీరు చూసినట్లయితే జనవరి కరెంట్ అఫేర్స్ ఆల్మోస్ట్ మొత్తం కంప్లీట్ చేసినట్లే మీరు. ఓకేనా? నెక్స్ట్ చెప్పాను కదా ముఖ్యమైన బయోగ్రఫీ వ్యక్తులు, బుక్స్ గురించి ఇంపార్టెంట్ బుక్స్ టాపిక్ ఇచ్చాడు ఇక్కడ చెప్పాను క్లియర్గా, మీరు ఇక్కడ చూడొచ్చు కూడా సిలబస్లో కూడా. ఓకే, ఇండియన్ లిటరేచర్ అనే టాపిక్లో వస్తుంది ఈ బుక్స్ గురించి. ఓకే, ఇండియన్ లిటరేచర్ అనే టాపిక్లో వస్తుంది. వింగ్స్ ఆఫ్ ఫైర్ రాసింది ఎవరు, అబ్దుల్ కలాం గారు. కింగ్ ఇట్ వై మే పుస్తకం రాసింది ఎవరు, సచిన్ గారు. గోల్డెన్ గర్ల్ పుస్తకం రచించింది ఎవరు, పిటి ఉష గారు. సో ఇలాంటి ముఖ్యమైనటువంటి బయోగ్రఫీ వీడియో చేశాను. ఓకే, మొత్తం 18 పైన జిఎస్ క్లాసెస్ అయిపోయినాయి, జీకే క్లాసెస్, జిఎస్ జీకే క్లాసెస్ 18 పైన అయిపోయినాయి. ఓకే, అవన్నీ కూడా చూడండి, మీకు యూజ్ అవుతాయి సార్. ఒక బిట్ ఒక టాపిక్ని అడిషనల్గా అందరికన్నా ముందు ఉండాలంటే ఒక టాపిక్ మనం ఎక్కువనే స్ట్రాంగ్గా ప్రిపేర్ అయి ఉండాలనేది నా కాన్సెప్ట్. ఓకే, నెక్స్ట్ ఇంపార్టెంట్ డ్యామ్స్ రివర్స్. శ్రీరామ్ సాగర్ డ్యామ్ గోదావరి నది పైన ఉంది, ఇది తెలంగాణలో ఉంది. శ్రీశైలం డ్యామ్ కృష్ణానది పైన ఉంది, ఆంధ్రప్రదేశ్లో ఉంది. హిరాకుడ్ డ్యామ్ మహానది పైన ఉంది, ఒడిశాలో ఉంది. సో ఇలా ముఖ్యమైన డ్యామ్స్ రివర్స్ కూడా వేసాను. నెక్స్ట్ కరెంట్ అఫేర్స్ ఫిబ్రవరి 1-15 వీడియో చేశాను, చూడని వాళ్ళు చూడండి. సో దీంట్లో ఇంపార్టెంట్ ఏంటంటే పిఎం యొక్క ప్రధానమంత్రి కిసాన్ పథకం ఉంది కదా, సో దీనిపైన మనకు ఎన్టీపీసీలో ఒక బిట్ అయితే ఉండే అవకాశం చాలా ఉంది, కాబట్టి అది పథకం గురించి చూడండి. చెప్పాను కదా ఇంతకుముందుకే చెప్పాడు సిలబస్లో ఇంపార్టెంట్ ఫ్లాగ్షిప్ గవర్నమెంట్ స్కీమ్స్ అని, సో ఆ టాపిక్లో ఇది కవర్ అవుతుంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ డ్యామ్స్ రివర్స్ బయోగ్రఫీస్ అయిపోయినాయి, ఇంపార్టెంట్ టెంపుల్స్ స్టేట్, ఇంపార్టెంట్ డ్యాన్స్ చెప్పాను కదా, సో కూచిపూడి, ఆంధ్రప్రదేశ్, భరతనాట్యం, తమిళనాడు, మోహిని అట్టం, కేరళ, స్పోర్ట్స్ క్లియర్గా ఒక టాపికే ఇచ్చాడు. ఆ టాపిక్లో ఒలింపిక్స్ ఎక్కడ జరుగుతాయి, క్రికెట్ వరల్డ్ కప్ ఎక్కడ జరుగుతాయి, ఫుట్బాల్ వరల్డ్ కప్ ఎక్కడ జరుగుతాయి, మిగతా స్పోర్ట్స్ ఈవెంట్ ఎక్కడ జరుగుతాయి కూడా చెప్పాను. ముఖ్యమైన సరస్సులు కొల్లేరు సరస్సు ఆంధ్రప్రదేశ్లో ఉంది, దాల్ సరస్సు జమ్మూ కాశ్మీర్లో ఉంది, సాంబర్ సరస్సు రాజస్థాన్లో ఉంది. అలా ముఖ్యమైన సరస్సులు అవి ఉండేటువంటి రాష్ట్రాలు. ముఖ్యమైన సిటీస్ అండ్ నిక్ నేమ్స్, రౌస్ బాయిల్ ఆఫ్ ఇండియా అని దేని అంటాము, ఆంధ్రప్రదేశ్ అంటాం. ఓకేనా? సరస్సుల నగరం అని దేని అంటాం, ఉదయపూర్ను, ఆర్ఎన్ సిటీ అని నాగపూర్ను అంటాం. సో అలా. అండ్ అంతేకాకుండా డిఫెన్స్ ఎక్సర్సైజెస్. ముఖ్యమైన పుస్తకాలు రచయితలు 2018లో ఎగ్జామ్ వారియర్స్ పుస్తకం రచించింది నరేంద్ర మోడీ, హిట్ రిఫ్రెష్ పుస్తకం రచించింది సత్యనాథిల్ల గారు, ఢిల్లీ మేరీ ఢిల్లీ పుస్తకం రచించింది షీలా దీక్షిత్ గారు. ఇలాంటిది 2011 జనాభా లెక్కలు, ఇది ప్రీవియస్ వీడియో, ఇందులో జనాభా, జనసాంద్రత, జనాభా వృద్ధి రేటు, అక్షరాస్యత, లింగ నిష్పత్తి ఇంపార్టెంట్ బిట్స్ అనేది నేను కవర్ చేస్తాను, ఆ వీడియో చూడండి. ఎన్టీపీసీకి సపరేట్ వీడియో చేస్తానండి, అప్పుడు యాక్చువల్గా ఇది ఆర్పీఎఫ్ కొరకు చేశాను, ఇప్పుడు ఎన్టీపీసీ కొరకు సపరేట్ చేస్తాను. ఇది కొద్దిగా బ్రాడ్గా ఉంటుంది, ఎందుకంటే డిగ్రీ లెవెల్ సబ్జెక్ట్ కాబట్టి బ్రాడ్లో మనం ప్రిపేర్ కావాల్సి ఉంటుంది. ఓకేనా? సో ఫ్రెండ్స్, ఇది వీడియోలో, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ విలువైన సలహాలు సూచనలు కామెంట్ బాక్స్లో తెలపండి. అండ్ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ పైన క్లిక్ చేయండి, ఫ్రెండ్స్తో పాటు షేర్ చేయడం మర్చిపోద్దు. అండ్ సోది అనిపించినా పర్లేదు, చివరి వరకు చూశారు కాబట్టి థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే, బాయ్.